సార్, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీ పాత మిత్రుడు కేటీఆర్ గారు తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళగానే ఇప్పటిదాకా హాయిగా వెహికల్లో పడుకున్న వాళ్ళు ఆంధ్ర బార్డర్ రాగానే లేచి కూర్చున్నారు, రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయని నా మిత్రుడు చెప్పారని ఒకసారి చెప్పారు. దీనికి ఏమంటారు మరి, రోడ్లు బాగున్నట్ట బాగలేనట్ట? దానికి అట్టుకట్టున్నారు, పెట్టేశాం. ఆయనే పొరపాటు జరిగింది, పొరపాటు మాట్లాడని ఆయనే మాట్లాడాడు కాబట్టి ఇంకా ఆయన ఒక మాట నేను తగ్గాను, నేను ఆ రోజు పొరపాటును మాట్లాడాను అన్నాక మనం దాని గురించి చర్చించుకోకూడదు సార్. ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా కేసీఆర్ పొరపాటు మాట్లాడానని. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్ర. అదే కేసీఆర్ నోటితో నిన్న కాక మొన్న అన్నాడు ఆంధ్రాలో మళ్ళీ జగనే గెలుస్తున్నాడని. రోడ్ల గురించి బాగాలేదు. అరే నేను చెప్తున్నానండి, అదే నోటితో ఆయన చెప్తున్నాడు. మీరు ఏదైతే కేసీఆర్ మాట తీసుకున్నారు కదా, కేసీఆర్ మీకు మాటకు మీరు విలువ ఇచ్చారు కదా, మరి ఈ మాటకు ఎందుకు విలువ ఇవ్వరు? పరస్పరం అదే నోటితో చెప్పాడు, నాకు వచ్చిన కౌరులు జగన్ గెలుస్తున్నాడు మళ్ళీ అని చెప్పని. ఆయన కూడా నేను గెలుస్తానని చెప్పాడు మొన్నటి వరకు. మరి మీరు అట్లాంటప్పుడు కేసీఆర్ మాట్లాడింది అబద్ధం తీసేసుకొని తీసేయండి ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ అసత్యాలు మాట్లాడింది తీసేయండి, ఆ చెప్పే అసత్యాలు మనం ఎందుకు మాట్లాడుకోవటం? మళ్ళీ